రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మిర్చి దొక్కడానికి వచ్చిన కాబట్టి మార్కెట్ వెళ్ళలేదు. ఈరోజు మనం తేజ్ చూసుకుంటే మాత్రం 19/2/2024 కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మనం వీడియో చేసుకుందాం. ప్రజెంట్ మనకు రేట్లు మొత్తం కొనుగోలు వచ్చింది లిస్ట్ మొత్తం అయితే, దాని విధంగా మనం అయితే రేట్లు అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రోజు అయితే రోజు మనకు రేట్ అనేది తగ్గుతూ ఉంది. ప్రజెంట్ ఒక లాడ్ దొక్కినాం, ఇంకో లాడ్ దొక్కాలి. ఈరోజు మనం ఖమ్మం మిర్చి మార్కెట్ జెండాపాట చూసుకుంటే మాత్రం 20,850 రూపాయలు అయితే హైయెస్ట్ జెండాపాట కొనుగోలు అయితే జరిగింది. కొనుగోలు మాత్రం మీకు తెలుసు కదా, 16,000 నుంచి 18,000 లోపలే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే సరుకు అనేది క్వాలిటీ చూసి కొంటున్నారు, అదేవిధంగా ఎంత మంచి క్వాలిటీ వచ్చినా కానీ రేట్ అనేది తగ్గుతూ ఉంది. మనం ఏం చేయలేము రేటు విషయంలో. కాబట్టి మీరైతే రైతులు గమనించి ఏసీలలో దాచుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏసీలో దాచుకుంటే ఫ్యూచర్లో 22,000 పోయినా కానీ మనకైతే రేట్ అనేది 4,000 చొప్పున పెరగొచ్చు అవకాశం ఉంది. ఎందుకంటే 18,000 అమ్ముకునే బదులు మనము తర్వాత 20,000 నుంచి పైన అమ్ముకుంటే మనకు కూడా ఏసీ ఖర్చులు కలిసి వస్తాయి. దాంతోపాటు రేట్ అనేది మనకు కొంచెం మనం పెట్టిన పెట్టుబడికి అయితే డబ్బులు అయితే మంచిగా వస్తాయి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరైతే ప్రజెంటు ఏమైనా అప్పులు లేకపోతే మాత్రం అమ్ముకోకండి. అప్పులు ఉంటే మాత్రం అమ్ముకోండి, మడి వడ్డీ కట్టలేక చచ్చిపోతారు. కాబట్టి చూస్తున్నారు కదా ప్రజెంటు ఈ విధంగా ఉంది. నేనైతే మిర్చి దొక్కుతున్నాను, ఒక లాడ్ దొక్కాము, ఒక 30 బస్తాలు, ఇంకా 30 బస్తాలు ఉన్నాయి. ఈయన కూడా మన రైతును చూపి చూపెడతాను.